గురిజాల నియోజకవర్గంలో మైనింగ్ లో ముగ్గురాల కోసరం గొడవలు ఎవరైతే అక్కడ చాలా మంది వడ్డర కులస్తులందరూ ముగ్గురాళ్ళు వ్యాపారం చేసుకుంటారంటే వాళ్ళు చేసుకోనీయకుండా ఈ దుర్మార్గమైన వ్యక్తులు ఎక్కడికక్కడ లాగేసుకొని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలే ఎవరైతే ఆ అమ్మాయి దేవళ్ళ రేవతి గట్టిగా మాట్లాడింది వాళ్ళ గండగా నిలబడింది ఆ అమ్మాయిపైన దాడి చేస్తే ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారని ఆ అమ్మాయి చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఏమైపోతా ఉంది ఈ దేశం ఏమవుతుంది ఈ రాష్ట్రం ఎవరికైనా అన్యాయం జరిగితే బంధువులకో స్నేహితులకో సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పడం తప్పని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పరిస్థితుల్లో ఎవరికి రక్ష ఉంటుంది రాష్ట్రంలో రేపు వస్తారు మీ పొలాన్ని వేరేవాడు ఆక్యుపై చేస్తాడు ఏంటయ్యా నా పొలాన్ని ఆక్యుపై చేసావంటే లేకపోతే నీ ఇల్లు ఎవరిని ఆక్యుపై చేస్తే ఏంటి తప్పు కదా అంటే ఇమ్మీడియట్ గా మిమ్మల్ని వచ్చి కొట్టో లేకపోతే కబ్జా చేసే పరిస్థితి వస్తే ఏం చెప్పాలని అడుగుతున్నా నిన్న కూడా కోర్టులో ఒక మాట మాట్లాడారు వేరే ఆస్తుల్ని మీ ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చే హక్కు ఎవరు ఇచ్చారని కోర్టుని తీసే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం చూస్తామంటే మాట్లాడితే ఒకటే మాట్లాడుతున్నారు మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నీకు మెజారిటీ ఉంటే రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందరికి హక్కులు ఇచ్చారు బాధ్యతలు ఇచ్చారు ఇష్టానుసారంగా చేయడానికి కాదు అలాంటిది రేపు కూడా మీ ఆస్తిని కూడా వేరే వాళ్ళకి రాసిస్తారని కబ్జా చేస్తామని ఎవరన్నా చోట మోట వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉంటారు రౌడీలు ఎవరన్నా మనసు ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం నా అభిప్రాయం ఎంత దుర్మార్గమైన పార్టీ అంటే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు రాజకీయాలతో నేను డిఫర్ అయ్యాను వ్యక్తులతో డిఫర్ అయ్యాం సిద్ధాంతాలతో డిఫర్ అయ్యాం కానీ ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు చూస్తామంటే చాలా బాధాకరంగా ఉంది ఇంకో పక్కన మీరు చూస్తామంటే ఉయ్యూరు జడ్పీటీసీ ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆవిడ కూడా ఎలమంచిలి పూర్ణిమ ఒకే మాట చెప్పింది ఈ పార్టీలో మాలాంటి గౌరవప్రదమైన మహిళలు ఉండలేరు మా ఆత్మగౌరవం పోయే పరిస్థితి వచ్చింది వీళ్ళు డిక్టేటర్స్ మారిగా తయారయ్యారు నేను నా పని చేయలేకపోతున్నానని పని కంటే నా పరువు ముఖ్యమని పదవికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం అన్ని కూడా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇంకో పక్క నిన్న ఒక్క రోజున అనంతపూర్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ద్రాక్ష తోటల్లో పనిచేయడానికి కూలీలు ముగ్గురు కూలీలు నాసిరకం మద్యం ప్రభుత్వ షాపులో కొనుక్కున్నారు అది తాగారు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు పాపం అంటే వాళ్ళ యొక్క మృత్యు వాళ్ళు ఎంటాడింది ముగ్గురు చనిపోయారు నాసిరకం కళ్ళు సారా తాగి ఎక్కడ తెచ్చారు గవర్నమెంట్ షాపులో తెచ్చారు నేను ఆ విషయమే ఎన్నో రోజుల నుంచి చెప్పాను నేను ఈరోజు ఒక్కరోజు కాదు మేము టెస్ట్ చేశాం టెస్ట్ చేసిన తర్వాత చెప్పాం ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి ఇక్కడ నాసిరకం ఉంది కల్తీ ఉంది దీనివల్ల విష పదార్థాలు ఉన్నాయి ఇది ప్రాణాలకు హానికరమని నేను పదే పదే చెప్పాం మా పార్టీ చెప్పాం లెక్క పెట్టుకున్నారా మీరు పెట్టుకోలా మీ యొక్క డబ్బుల కోసరం డబ్బుల కక్కుర్తి కోసరం మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి మీరే హోల్సేల్ వ్యాపారం చేయాలి మీరే బ్రాండింగ్ షాపులు పెట్టుకోవాలి మళ్ళా ఆ డబ్బుల్లో మీకు వాటా రావాలి ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆరోగ్యం చితికిపోయినా పర్వాలేదు మహిళల తాడి కొట్టు తెగిపోయినా పర్వాలేదు వీళ్ళకి కానీ వీళ్ళకి రావాల్సిన డబ్బులు మాత్రం రావాలి ఎంత ఘోరం అండి నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఈ 5 నిర్ణయాలు ఒక్క రోజులో మీరు చూశారంటే ఇలాంటి 100ల నిర్ణయాలు ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాలు జరిగాయంటే ఈ రాష్ట్రం ఏమైందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నాయి తమ్ముడు మన చిత్తూరే కాదు అన్ని జిల్లాలు జరుగుతున్నాయి ఒక జిల్లాని కాదు ఎగ్జెంప్షన్ కాదు రౌడీయిజం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఈ 3 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్యాయాల పైన
ప్రజల్లో చాలా బాధ ఆవేదన ఉంది ఎవరైనా సరే 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా మీరు ఒక వ్యాపారం చేసి ఒక పరిశ్రమ పెట్టి ఒక ఆస్తి కింద తీసుకొచ్చి అప్పులు పెట్టి అవన్నీ కూడా సక్కదిద్దే పరిస్థితిలో ఉన్న పలంగా అవన్నీ కబ్జా చేస్తే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచన అవే జరిగాయి ఈ రాష్ట్రంలో చాలా మంది చెప్పుకోలేకపోయారు